గొప్ప నటుడు అక్కినేని అందగాడు అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. ఆనాటి సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుతమైన నటుడు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఆయన నటనకు చెప్పకుండా ఉండలేము హ్యాండ్స్ అప్. ఆయన స్టెప్స్ వేస్తే అభిమానులకి పండగే. సుమారు 255 సినిమాలు చేసిన ఘనత ఆయనకి సొంతం. సెప్టెంబర్ 20 ఆయన పుట్టినరోజు. అక్కినేని అందగాడు నట సామ్రాట్గా పిలువబడే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇవే మా విషెస్. కృష్ణా జిల్లాలోని రామాపురం గ్రామంలో తండ్రి వెంకటరత్నం, తల్లి పున్నమ్మ దంపతులకి ఆయన జన్మించారు. ఆయన చదవంతా కృష్ణా జిల్లాలోనే సాగింది. ఆయనకు సినిమాలు అంటే మక్కువ ఉండడంతో ఆయన అడుగులు మద్రాసు వైపు నడిపించాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని ఆయనలోని నటనని అందరికీ చూపించారు. ఈ తరం వారికి ఆయన చేసిన సినిమాలు పేర్లు చెప్పడం కూడా ఎవరికీ తెలియదు. కాని ఆయన దేవదాసు సినిమా అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అందులోని పాటలు గుర్తుకొస్తాయి. ఇంకా మరికొన్ని సినిమాలు చెప్పాలంటే టక్కున వచ్చేవి మెకానిక్ అల్లుడు. ఈ సినిమా చాలా మందికి స్పెషల్. మెగాస్టార్ చిరంజీవి గారు అక్కినేని నట సామ్రాట్ గా వచ్చిన సినిమా కుర్రకారుడి ఒక ఊపు ఊపింది అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ ఒక అద్భుతం. సినిమా అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయన చేసిన సినిమాలు, అందులో నటించిన పాత్రలు నిజంగా మనతోనే మాట్లాడుతున్నారేమో అన్న విధంగా ఆయన నటించారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమ కోసం ఎంతో కృషి చేశారు. ఒక రకంగా ప్రాణం పెట్టారు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. చెన్నైలోని తెలుగు తమిళ పరిశ్రమలు ఉండేవి. ఆ తర్వాత హైదరాబాద్ కి తరలించే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆయనతో మరో లిజెండరీ నటుడు ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. కలిసి సినిమాలు చేశారు, కలిసి కష్ట సుఖాలు పంచుకున్నారు. సినిమా పరిశ్రమకి ఎంతో కృషి చేశారు. వీరిద్దరూ కలిసి చేసిన సినిమా గుండమ్మ కథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నవ్విస్తుంది, మరి ఏడిపిస్తుంది కూడా, సంతోషాన్ని ఇస్తుంది. విలువలు అంటే ఏంటో ఈ చిత్రం తెలుపుతుంది. కుటుంబ విలువలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఈ సినిమాలో చూపించారు. ఇప్పటికీ కూడా ఈ చిత్రం ప్రతి ఇంట్లోనూ నిలిచిపోతుంది. అక్కినేని గారు ఆయన కుమారుడు నాగార్జున గారితో కూడా కొన్ని చిత్రాలు చేశారు. శ్రీరామదాసు అలాగే మనం సినిమాలో ప్రతి ఒక్కరికి శ్రీరామదాసు చిత్రంలోని ఆయన నటనకి ఎవరైనా సరే క్లాప్స్ విజిల్స్ వేయాల్సిందే. అంత గొప్పగా నటించారు. ఆయన చివరి సినిమా మనం చిత్రం. ఈ చిత్రం సమయంలోని ఆయనకు క్యాన్సర్ సోకింది. అయినా సరే సినిమా మీద మక్కువతో వీల్ చైర్ మీద కూర్చొని ఆయన పాత్రకి డబ్బింగ్ చెప్పారు. నాకు క్యాన్సర్ వచ్చింది అని బహిరంగంగా చెప్పడం ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన ఎంతో కష్టపడి ఆ సినిమా పూర్తి చేశారు. ఎవరికి అందని ఎత్తుకి వెళ్లిపోయారో. ఆయన ఇచ్చిన మంచి చిత్రాలు మాత్రమే మన దగ్గర ఉంటాయి. ఆయన చేసిన మంచే మనకు విలువను నేర్పిస్తాయి. ఆయన అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మందికి ఆదర్శం. ఒక సొంత ఇల్లు లాంటిది. ఎంతో మంది శిక్షణ తీసుకున్నారు, నేర్చుకున్నారు, అవకాశాల్ని వినియోగించుకున్నారు. ఇవన్నీ మనందరికీ ఇచ్చి ఆయన ఎనలేని లోకాలకి వెళ్లిపోయారు. మరొకసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఏఎన్ఆర్ లైవ్స్ ఆన్. మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.